హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం హరే 8వ కృష్ణ ప్రభు, అధ్యాయంలో ధన్వత్ ప్రణామ్. నడు ప్రణమ్మ హరే అందరికీ. కృష్ణ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. సో 8వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. సో ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలల్లో కొన్నింటిని మనం చూశాము. సో కృష్ణుడి యొక్క వయస్సు 1 సంవత్సరం కంటే లోపు ఉన్నప్పుడే 3 అసురులను చంపడం అనేటువంటిది జరిగింది. ఒకటి పూతన. సో పూతన్ని చంపినప్పుడు తను చాలా రోజుల బాలుడు, చాలా చిన్నవాడు, రోజుల బాలుడు, ఓకే, 10 రోజుల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి బాలుడు. తర్వాత 3 నెలల వయసులో శకటాసురుణ్ణి చంపేశారు. 1 సంవత్సరం వయసులో తృణావర్తుణ్ణి చంపేశారు. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలని పుట్టుకతోనే ప్రదర్శన చేశారు. ఈ 3 లీలలు జరిగినప్పుడు కూడా ప్రజవాసులు కానీ, లేదు అని అంటే నందుడు కానీ, యశోద కానీ, కృష్ణుడి యొక్క అచించమైనటువంటి శక్తి, కృష్ణుడి యొక్క గొప్పతనం, కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు యోగమాయ ప్రభావంలో, వాత్సల్య రసంలో శ్రీకృష్ణ భగవానుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుడిని భగవంతుడుగా చూడలేకపోతున్నారు. ఈవెన్ కృష్ణుడి యొక్క శక్తిని ఇంత చూపించినప్పటికీ యశోదామాత మాత్రం ఏదో ఒక రకంగా కృష్ణుడు రక్షింపబడ్డాడు, గండం గడిచింది కాబట్టి ఆయనకి భవిష్యత్తులో ఇలాంటి గండాలు రాకుండా ఉండడం కోసం, ఇలాంటి అసురుల యొక్క భయం లేకుండా ఉండడం కోసం శ్రీకృష్ణ భగవానుడికి ఆమె దిష్టి తీయటం, లేదు అని అంటే రక్షలు కట్టడం, తరువాత మంత్రాలు చదవడం, గోవుల్ని దానం చేయడం, బ్రాహ్మణుల్ని పూజించడం, బ్రాహ్మణులతో వేద మంత్రాలు చదివించడం, ఇలాంటివి అన్ని రకాలుగా కూడా శ్రీకృష్ణ భగవానుడి రక్షణ కోసం, ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం యశోదామాత చేయనటువంటి ప్రయత్నం లేదు. సో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి ఒకసారిగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియచేయాలి అని అనుకున్నారు. అందుకనే ఒకసారి యశోదామాత తన ఒడిలో శ్రీకృష్ణుని పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆయన నిద్రపోయారు. నిద్రలో ఒక్కసారి ఆవులించారు. సో నిద్రలో ఆవులించడం కంటే ముందు యశోదామాత ఇంక ఏమీ చూడలేదు, ఆయన ముఖం కల్లే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ముఖం అంత అందంగా ఉంది, ఆకర్షిస్తూ ఉంది కాబట్టి కృష్ణుడు ఇంకా వేరే ఏమీ కనిపించ కృష్ణుడు తప్ప ఆమెకి వేరే ఏమీ కనిపించట్లేదు. అలానే ముఖాన్ని చూస్తూ ఉంది యశోదామాత. సో ఆ సమయంలో కృష్ణుడు ఒక్కసారిగా ఆవులించేసరికి తన యొక్క నోట్లో సమస్త విశ్వము కనిపించింది. సూర్యుడు, చంద్రుడు, గ్రహమండలాలు, నక్షత్రాలు, తర్వాత సముద్రాలు అన్నీ కనిపించేసేసాయి. ఇవన్నీ చూసినటువంటి యశోదామాత శ్రీకృష్ణుడి యొక్క విభూతులను అర్థం చేసుకోలేకపోయింది. అర్థం చేసుకోకుండా ఏంటిది, నాకేమన్నా పీడకల, నాకేమన్నా నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క విభూతులను చూడడము అనేటువంటిది వాత్సల్య రసంలో ఉన్నటువంటి భక్తులకి ఇష్టం ఉండదు. వాత్సల్య రసంలో ఉన్నటువంటి భక్తులు వాత్సల్య ప్రేమనే పొందుతారు, కృష్ణుడితో బంధాన్ని కలిగి ఉంటారు, కృష్ణుని తమ పుత్రుల్లా భావిస్తారు, కృష్ణుడి యొక్క రక్షణ కోసం వాళ్ళ యొక్క శ్రమ ఉంటుంది. అలానే కృష్ణుణ్ణి దండించటము, కృష్ణుణ్ణి మందలించటము, ఇలాంటి భావాలని కలిగి ఉన్నారు యశోదామాత. అది కూడా యోగమాయ యొక్క ప్రభావం వల్ల అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అయితే సో ఇది ఇలా ఉంది, 1 సంవత్సరం గడిచిపోయింది. ఇక కృష్ణుడికి బలరాముడికి నామకరణం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంతవరకు నామకరణం చేయలేదు. వీళ్ళిద్దరూ కూడా వసుదేవుడి యొక్క పుత్రులు కాబట్టి వసుదేవుడు గర్గమునిని ప్రేరేపించి, నువ్వు గోకులానికి వెళ్ళు, అక్కడ నా పుత్రులు కృష్ణుడు బలరాముడు ఉన్నారు నందుడి యొక్క ఇంట్లో, నువ్వు అక్కడికి వెళ్ళి నా పుత్రులకి నామకరణం చెయ్యి అని చెప్పేసి యదువంశ పురోహితుడైనటువంటి గర్గమునిని గోకులానికి పంపించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే గోకులానికి చేరుకున్నారో వెంటనే నందుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. సాదరంగా ఆహ్వానిస్తూ నందుడు గర్గమునిని కీర్తించారు, గర్గముని యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ఎందుకంటే గర్గముని యదువంశానికి పురోహితుడు, మొదటి విషయం. రెండవది, గర్గముని అధోక్షజుడు అనేటువంటి విషయాన్ని తెలియచేసేశారు. మరి కృష్ణుడు కదండి అధోక్షజుడు, ఏ విధంగా గర్గముని అధోక్షజుడు అనేటువంటి విషయాన్ని నందుడు తన యొక్క
పురోహితుడు ఎవరైతే ఉన్నారో, అది కూడా యదువంశానికి సంబంధించినటువంటి పురోహితుడు ఎవరైతే ఉన్నారో, ఆయన్ని ఏ విధంగా ఈయన అధోక్షజుడు అన్నారు అనేటువంటి విషయానికి మనము డీటెయిల్ గా వివరణ చూశాము. ఎందుకు అంటే అధోక్షజుడు అంటే కళ్ళకి గోచరించినటువంటి వాడు, కళ్ళకి కనపడినటువంటి వాళ్ళు. శుద్ధ భక్తులు ఎక్కడ వెతికినా మీకు కనపడరు కదండి. శుద్ధ భక్తులు ఎక్కడైనా మనకు కనపడతారా? ఎవరైనా ఉన్నారా శుద్ధ భక్తులు? ఎవరైనా నేను శుద్ధ భక్తుడిని అని బోర్డు వేసుకుని తిరుగుతారా? వేసుకుని తిరుగుతారు. ఒకవేళ ఎవరైనా బోర్డు వేసుకుని నేను శుద్ధ భక్తుడిని అని తిరిగానంటే అదే ఆయన భక్తిలో పతనం చెందాడు అని అర్థం. ఓకే, ఎవరైతే నేను భక్తుడిని అని చెప్పుకుంటారో వాళ్ళు భక్తిలో పతనం చెందినటువంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, భక్తుడు ఎవరు కూడా నేను గొప్ప భక్తుడిని అని చెప్పుకోరు. నేను సాధన చేస్తున్నాను, కష్టపడుతున్నాను, భక్తిలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, నేను చాలా అపవిత్రుణ్ణి, నేను చాలా శుద్ధిపడాలి, నాలో ఇంకా చాలా కల్మషాలు ఉన్నాయి అని భావించేటువంటి వాడు భక్తుడు. ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని శిక్షాష్టకంలో మనకి చైతన్య మహాప్రభు ఏమి చెప్పారు? తృణాదపి సునీచైవ. ఓకే, ఒక గడ్డి పూచ కంటే కూడా నేను తక్కువ అనుకునేటువంటి స్థాయిలో ఉండాలి మన కృష్ణ భక్తులు. మనల్ని మనము గొప్పవాళ్ళము, మనల్ని మనము భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళము అని అనుకున్నాము అని అంటే మనలో మిథ్యాహంకారం ఉన్నట్లు. అది చైతన్య మహాప్రభు భక్తులకు ఇచ్చినటువంటి ఉపదేశం కాదు. ఎంతసేపటికి మనము ఏది చూసినా కానీ మనకంటే గొప్పగా భక్తి చేస్తున్నారు, ఎవరిని చూసినా కానీ మనకంటే గొప్పగా సేవ చేస్తున్నారు, మనం ఏమీ చేయలేకపోతున్నాము వాళ్ళంతగా అనేటువంటి భావనలో ఉండేటువంటి వాడు ప్రతి క్షణము తన యొక్క సాధనని ఇంకా పెంచుతారు, ప్రతి క్షణము కృష్ణుణ్ణి ఉన్నతంగా చూస్తారు, ప్రతి క్షణము కూడా తనను తాను మిథ్యాహంకారంతో చూసుకోడు. అది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణం. అలాంటి భక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు, చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకనే భక్తులు అధోక్షజులు, భక్తులు సహజంగా మనకి కనపడరు. అలాంటి భక్తుడు, అధోక్షజుడైనటువంటి ఒక భక్తుడు మనకి కనిపించాడు అనుకోండి, మన అదృష్టం. ఓకే, మన అదృష్టం. మనము ఆ అవకాశాన్ని వదిలేసుకున్నామంటే మనంత దురదృష్టవంతులు లేనట్టే. అలాంటి భక్తులు కనిపించినప్పుడు అలాంటి భక్తులకి ఆహ్వానం చేయాలి, సేవలు చేయాలి, అలాంటి భక్తుల యొక్క అనుగ్రహం పొందాలి. ఎందుకంటే భక్తుల అనుగ్రహం పొందాము అంటే కృష్ణుడు అనుగ్రహం పొందినట్లే. అధోక్షజుడైనటువంటి గర్గమునిని చూసినటువంటి నందుడు కూడా అదే చేస్తున్నారు. ఏ విధంగా నందుడు గర్గమునికి ఆహ్వానం పలికారు, ఏ విధంగా నందుడు గర్గమునిని ట్రీట్ చేశారు అనేటువంటి విషయం చూస్తే భక్తుల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం మనకు కూడా అర్థమవుతుంది. ఓకే, అయితే మనం నిన్న మనం మొదటి మూడు శ్లోకాలు చూసాం. మొదటి మూడు శ్లోకాలలో మొదటిగా గర్గమునుని ఉద్దేశించి ఆయన ఆహ్వానించి, నువ్వు అధోక్షజుడివి, భౌతిక ఇంద్రియాలకి కనపడినటువంటి వాడివి అని చెప్పి, ఆ తర్వాత ఆయనకి అతిథి సత్కారాలతో ఆదరించి ఆయన్ని సుఖాసీనుని చేసి విషయ వాక్కులతో పలికెను, అంటే పలకరించారనమాట. ఇంకొకటి, నీకు నేను సేవ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ నేను సేవ చేస్తే నేను పరిపూర్ణుడు అవుతావు అనేటువంటి భావనలో నేను సేవ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి నుంచో ఏదో సేవను ఆశించి ఆ తరువాత నీకు సంతృప్తి పడేటువంటి స్థితిలో నువ్వు లేవు. నువ్వు సహజంగా ఆత్మసంతృప్తుడివి. నీవు ఎవరి నుంచి ఏమీ పొంది సంతృప్తిని పొందాల్సినటువంటి అవసరం నీకు లేదు. అయినా సరే నీకు సేవ చేయడము అనేటువంటి నీకు సంతృప్తినిచ్చేది కాదు, నాకు సంతృప్తినిచ్చేది. కాబట్టి నా సంతృప్తి కోసం నీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించు, అందుకు అనుమతించు అని అడుగుతున్నారు. ఇది ఒక భక్తుడికి సేవ చేయడము అని అంటే చిన్న విషయం కాదు. అది చాలా అరుదైనటువంటి విషయం. ఒకవేళ భక్తుడికి సేవ కూడా మనకేదో దొరికేసింది మనం చేసేస్తున్నాం అని కాదు, ఆ భక్తుడి యొక్క అనుమతి తీసుకొని చేయాలి. ఆ భక్తుడికి సేవ చేసేటువంటి అనుమతి మనం ఆ భక్తుడి నుంచి తీసుకోవాలి. ఒకవేళ కనుక ఆ భక్తుడు ఒప్పుకున్నాడు అనుకోండి, మనం ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఒకవేళ కనుక ఆ భక్తుడు వదులుకోలేదనుకోండి, కృష్ణుడిని ప్రార్థించుకోవాలి. ఒకవేళ భక్తుడు ఒప్పుకోకపోతే కృష్ణుడిని ప్రార్థించుకోవాలి, ఫలానా భక్తుడు సేవ చేయించుకోవడానికి నా దగ్గరికి రావాలి అని మనం కృష్ణుడిని ప్రార్థించుకోవాలి. సో అలానే ఇప్పుడు ఈయన కూడా, నందుడు కూడా, నీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు, నువ్వు అనుమతి ఇవ్వు అని నందుడు కూడా గర్గమునిని అడుగుతున్నారు. ఇంకా గర్గముని యొక్క గొప్పతనాన్ని 4వ శ్లోకం నుంచి కూడా ఇంకా ఏమని కీర్తించారు అనేటువంటి విషయం మనము ఈరోజు చూద్దాం. 4వ శ్లోకం.
సునీత మాత మహద్విచలనం గృహీణాం దీనచేతసాం మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యతా క్వచిత్. శ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యతా క్వచిత్. భావం ప్రభు భక్తవరేణ్య, నీ వంటి మహాత్ములు తమ సామర్థ్యము కొరకుగాక దీన చేతస్సులకు గృహస్థుల కొరకే చెరించుచుందురు. లేనిచో నానా ప్రదేశములు చెరించుటకు వారు ఇష్టపడరు. భాష్యం నందమహారాజు వాస్తవముగా పలికినట్లు పరమ భక్తుడైనందున గర్గమునికి ఎటువంటి అవసరములు లేవు. అట్లే శ్రీకృష్ణుడు అరదించినప్పుడును అతనికి ఎటువంటి అవసరములు ఉండవు. ఏలయన అతడు పూర్ణుడు, ఆత్మారాముడు. అయినను భక్తులను రక్షించి దుర్మార్గులను నశింపజేయుటకు ఆ దేవదేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇది దేవదేవుని కార్యము, భక్తులది కూడా ఇదే కార్యం. ఈ పరోపకార కార్యమును, జనహిత కార్యము నిర్వహించువాడు దేవదేవుడు శ్రీకృష్ణునిచే పరమ ప్రియతమునిగా గుర్తించబడును. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. అట్లే శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే పరోపకారమును ఉపదేశించిరి. ముఖ్యముగా భారతదేశ వాసులకు ఆయన దీనిని విశేషముగా బోధించిరి. భారత భూమితే హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కరికర పరోపకార. భారత భూమి యందు మనుష్య జన్మమును పొందిన వాడు జన్మను సార్థకం చేసుకుని పరోపకారం చేయవలెను. చైతన్య చరితామృతం ఆది లీల 9.41. మొత్తం మీద ఇతరుల సంక్షేమం కొరకు పనిచేయటే విశుద్ధ భక్తుని కర్తవ్యము. గర్గముని ఆ ప్రయోజనము కొరకే వచ్చినాడనియు కనుక ఆయన ఉపదేశానుసారము వర్తించుటే తన కర్తవ్యమనియు నందుడు ఎరుగగలిగను. ఇందువలన అతడు నా కర్తవ్యం ఏమిటో తెలియజేయడు అని పలికెను. ప్రతి ఒక్కరి వైఖరి, ముఖ్యముగా గృహస్థుని నైజము ఈ విధంగా ఉండవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనుచు వర్ణాశ్రమ విధానము 8 భాగములుగా ఏర్పాటు చేయబడినది. నందమహారాజు తనను గృహస్థునిగా గృహిణాం తెలుపుకొనెను. బ్రహ్మచారికి నిజమునకు ఎటువంటి అవసరములు ఉండవు. కాని గృహస్థులు ఇంద్రియ భోగమునందు నెలకొని ఎందురు భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం అని భగవద్గీత 2.44 యందు తెలుపబడినది. ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తునకు ఇంద్రియ భోగార్థమే వచ్చి ఉన్నాడు. కాని అమిత ఇంద్రియ భోగానురక్తులే గృహస్థాశ్రమమును చేపట్టిన వారి పరిస్థితి మాత్రం అత్యంత గంభీరమైనది, ప్రమాదకరమైనది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంద్రియ భోగంని అన్వేషించును కనుక మహాత్ములు అగునట్లుగా గృహస్థులకు శిక్షణ నొసగవలెను. అందువలన నందుడు మహద్విచలనం అనే పదమును విశేషముగా ప్రయోగించినాడు. గర్గముని నందుని గృహమునకు వెడలుటకు అన్య ప్రయోజనమేదీనూ లేదు. కాని గృహస్థునిగా నందమహారాజు జీవితం యొక్క నిజలాభమును బడియుటకు, మహాత్ముల ఉపదేశమును స్వీకరించుటకు సదా స్థిరపడి సిద్ధపడి ఉండేవాడు. ఆ విధముగా అతడు గర్గముని ఆదేశ పాలనకు సన్నద్ధుడై ఉండెను. హరే కృష్ణ ప్రభు. సో గర్గముని గురించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. గర్గముని గొప్ప సాధువు. గొప్ప సాధువులు అయినటువంటి వ్యక్తులు మరి ఒకవేళ ఎవరైనా గృహస్థుల ఇంటికి వెళ్ళారనుకోండి, ఎందుకు వెళ్తారు? గొప్ప బ్రాహ్మణుడు, అది కూడా యదువంశ ఆస్థాన బ్రాహ్మణుడు. యదువంశ ఆస్థాన బ్రాహ్మణుడు యదువంశంలో ఉన్నటువంటి గృహస్థుల ఇళ్ళకి వెళ్ళారనుకోండి, ఎందుకు వెళ్తారు? మామూలుగా అయితే బ్రాహ్మణుల వృత్తి ఏమిటి అని అంటే వాళ్ళేమి డబ్బు సంపాదన కోసం వాళ్ళు అటు ఇటు వెళ్ళరు, డబ్బు సంపాదన కోసం పౌరోహిత్యాలు చేయరు, డబ్బు సంపాదన కోసం ఈ సంస్కార కర్మలు చేయడం అనేటువంటిది ఉండదు. ఏదైనా చేశారు అని అంటే వాళ్ళకి మేలు జరగడం కోసం చేస్తారు, భక్తులకి మేలు జరగడం కోసం చేస్తారు వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా ఈ గర్గముని ఎవరైతే ఉన్నారో, ఈ గర్గముని ఒకవేళ ఇంత సాధువు అయ్యుండి కూడా, అధోక్షజుడు అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు అయ్యుండి కూడా, అలాంటి వ్యక్తి ఒకవేళ గృహస్థుడు ఇంటికి వచ్చారు అని అంటే తన లాభం కోసం కాదు, మన లాభం కోసం వచ్చారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే గర్గముని చాలా గొప్పవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసానికి. ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలడు ఆయన. అలాంటి వ్యక్తి వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతూ తిరుగుతూ మన దగ్గరికి వచ్చారు అని అంటే మనకే లాభం ఏదో ఉంది, ఆయనకేదో లాభం పొందడానికి రాలేదు. కాబట్టి నందుడు కూడా అదే చెప్తున్నారు.
నువ్వు అనేక ప్రదేశాలు చరిస్తూ ఏ ఏ గృహస్థుడి ఇంటికి వెళ్తావో ఆ గృహస్థుడి యొక్క అదృష్టం ఆ గృహస్థుడికి మేలు చేయడం కోసం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, కాబట్టి ఇలాంటి శుద్ధ బ్రాహ్మణులు ఒకవేళ మన ఇంటికి వస్తే మనం కూడా అలానే సత్కారాలు చేయాలి, ఆహ్వానించాలి. మామూలుగానే మనకి సహజంగా బ్రాహ్మణులు దొరకడం కష్టం. మన ఊర్లో చాలా మంది బ్రాహ్మణులు అప్పుడప్పుడు మన ఇళ్ళకు వచ్చి సంభారాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని చులకనగా చూడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి ఇచ్చి, వాళ్ళకి సత్కరించి, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుని వాళ్ళని పంపించాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ స్థాయి లేకపోయినా కానీ వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టారు కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక ముందు ఆచారాల ప్రకారం ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే చెయ్యాలో ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మనం వీళ్ళనే నిజంగా బ్రాహ్మణులు అని అనుకుంటున్నాము. కాబట్టి ఇంతకు ముందు ఆచారం ప్రకారం ఏది మన తల్లిదండ్రులు పూర్వజులు ఎలాంటి ఆచారాల ద్వారా అయితే వాళ్ళని సత్కరిస్తారో అలానే మనం కూడా సత్కరిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు మనం భ్రమలో ఉన్నాము, వాళ్ళు బ్రాహ్మణులు కాదు అనేటువంటి విషయం మనకు తెలియదు. బ్రాహ్మణులు అనుకుని బ్రాహ్మణులకు చేయాల్సినటువంటి సత్కారాలన్నీ చేస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి లాభాన్ని మనం కూడా ఎలా పొందాలి అని అంటే మీరు వైష్ణవులను సత్కరించవచ్చు. ఓకే, వైష్ణవులకి బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి స్థానాన్ని ఇవ్వచ్చు. బ్రాహ్మణుల స్థానం కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానం. 100% బ్రాహ్మణుడు ఎవరు అని అంటే వైష్ణవుడు. ఓకే, కాబట్టి అనుమానం లేకుండా వైష్ణవుడికి కనుక సేవ చేస్తే, అనుమానం లేకుండా వైష్ణవుడికి కనుక ఆశీస్సులు కనుక మనం పొందితే, ఇక శాస్త్రంలో చెప్పబడినట్లు బ్రాహ్మణుల ద్వారా మనం పొందేటువంటి లాభాన్ని పూర్తిగా మనము పొందగలము. ఇంకొకటి, భక్తుల్లో కూడా రెండు రకాల భక్తులు ఉంటారు. యాక్చువల్గా మనకి ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఓకే, ఒకటి గోష్ఠ్యానందులు, రెండవది భజనానందులు. గోష్ఠ్యానందులు అంటే ఎవరు? గోష్ఠ్యానందులు ఎవరు అని అంటే వాళ్ళు కూడా శుద్ధ భక్తులే, కానీ అంత శుద్ధ భక్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట కూర్చొని వాళ్ళ భక్తి సాధన వాళ్ళు చేస్తూ ఉండరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రచారం చేయడం కోసం తిరుగుతూ ఉంటారు. ఇక రెండవది భజనానందులు. భజనానందుల స్థాయి ఏమిటి అని అంటే వాళ్ళు ప్రచారం చేయరు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, లేదంటే వాళ్ళు అడవులకు వెళ్తారు, వాళ్ళు ఒంటరిగా ఉంటారు, వాళ్ళ సాధన వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు భక్తిలో పురోగమిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ భక్తిలో ఉంటారు, కానీ వాళ్ళు ఎవరిని పలకరించరు, ఎవరిని చూడరు, ఎవరితోని మాట్లాడరు, ఎవరికి కృష్ణ ప్రచారం చేయరు. ఓకే, అలాంటి వాళ్ళు భజనానందులు అంటారు. కాబట్టి ఈ భజనానందులు, గోష్ఠ్యానందులు, ఈ రెండు రకాల భక్తులు ఉన్నప్పటికీ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అని అంటే, ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని నాకు ఇష్టము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మనం చూస్తే ప్రభుపాదల వారు కూడా ప్రథమ శ్రేణి భక్తుడు, ప్రథమ శ్రేణి భక్తుడు అయినప్పటికీ ఆయన కూడా ప్రచారం చేయడం కోసమే తిరిగారు. సో అదేవిధంగా గర్గమునిని చూసినా కానీ ఆయన కూడా అనేక ప్రదేశాలకు ప్రచారం చేస్తూ అనేక గృహస్థుల ఇళ్ళకు కూడా వెళ్తూ ఉంటారు అని చెప్పారు. ఆయన లాభం కోసం కాదు, ప్రచారం చేయడం కోసం, కృష్ణ భక్తిని అందించడం కోసం ఆయన కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మనం ఇక్కడ గర్గముని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ 5వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు, నేను చదవన ప్రభు, చాలా నుంచి నాకు అవకాశం రాలేదు. చదవండి మధు. జ్యోతిషామయనం సాక్షాత్ యత్ జ్ఞానమతీంద్రియం. జ్యోతిషయానాం సాక్షాత్ యత్ జ్ఞానమతీన్యయం. ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావం. ప్రణీతం భవతా యేన పుమానం వేద పరావరం. ఓ మునివర్య, మనుజుడు భూత వర్తమానములు ఎందలి అగోచరమవు విషయములను తెలుసుకొనుటకు నీవు జ్యోతిష శాస్త్రమును రచించి ఉంటివి. అట్టి జ్ఞానబలముచే ఎవడైనను పూర్వజ్ఞానమున తాను చేసిన కార్యమును ప్రస్తుత జన్మమున దాని ప్రభావమును తెలుసుకొనగలుగును. ఇది అంతయు నీకు తెలియను. భాష్యము, విధి అను పదము ఇప్పుడు చక్కగా నిర్వచింపబడింది. జీవితము యొక్క అర్థము నెరగని బుద్ధిహీనులు, పశువులు వంటి వారు. పశువుల జీవితం యొక్క
భూత భవిష్యత్ వర్తమానము నెరగును, అది తెలుసుకొనగలిగిన సామర్థ్యం కూడా వాటికి లేదు. కాని మానవుడు ధీరుడైనచో దానిని నెరగగలడు. అందువలన ధీరస్వతి మహ్యతి అను భగవద్గీత 2.13 యందు తెలుపబడినట్లు ధీరుడెన్నడును మోహం నొందడు. జీవితము శాశ్వతమైనప్పటికీ ఈ భౌతిక జగత్తులో ఒక దేహము విడిచి వేరొక దేహమును పొందవలసి వచ్చుననుట సరళమైన సత్యము. ముఖ్యంగా ప్రస్తుత యుగమునందు మార్జాలములకు ఈ సరళ సత్యమును నెరగకున్నాను. ఈ సందర్భమున శ్రీకృష్ణ భగవానుడిట్లు దేహను స్మీయత దేహో కౌమారం యవ్వనం జర తదా దేహనర్త ప్రాప్తిస్తు మహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా చనురీతి మరణానంతరము వేరొక దేహమునకు పొందెను. ఇట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. భగవద్గీత 2.13 నందు దేహము మార్పు చెందినట్టిదనియు పరమ ప్రామాణికుడగు శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. దేహము మార్పు చెందినంతనే జీవుడు కార్యకలాపములు కూడా మారిపోవును. ప్రస్తుతము ఒకనొకడు మానవుడు లేదా మహనీయుడు కావచ్చును, కాని ప్రకృతి నియమాలలో కొద్దిపాటి ఉల్లంఘనము జరుగునను అతడు వేరొక రకమైన దేహమును స్వీకరించవలసి వచ్చును. నేను ఒకడు మానవుడు కావచ్చును, కాని తదుపరి జన్మలో అతడు కుక్క జన్మను పొందవలసి వచ్చును. అప్పుడు ప్రస్తుత జన్మలో చేసిన కార్యములన్నీ వ్యర్థమేయగును. ఈ సరళ సత్యమును ప్రస్తుతము అరుదుగా బోధింపబడుచున్నది, కాని ధీరుడు దీనిని చక్కగా తెలుసుకొనగలడు. భౌతిక భోగార్థములు ఈ భౌతిక జగత్తులో ఉన్నట్టి వారు తెలుసుకొనవలసిన హరే కృష్ణ. మీట్లో ఉన్నారు మాతాజీ. ఈ సరళ సత్యము ప్రస్తుతము అరుదుగా బోధపడుచున్నది, కానీ ధీరుడు దీన్ని చక్కగా తెలుసుకునగలడు. భౌతిక భోగార్థము ఈ భౌతిక జగత్తులో ఉన్నట్టు వారు హరే కృష్ణ తెలుసుకోవలసింది ఏమనగా చదువుతున్నాను. మాతాజీ చాలా కట్ డిస్టర్బ్ అయింది, చదవండి మాతాజీ. నెట్ కట్ అయింది, నెట్ కట్ అయింది ప్రభు. లేదు మాతాజీ, మీది మ్యూట్ అయింది, చదవండి. జగత్తులో ఉన్నట్టి వారు తెలుసుకోనవలసింది ఏమనగా ప్రస్తుత పరిస్థితి మునిగి ఉన్నది కనుక తమ వ్యవహారమునందు వారు సావధానులై ఉండవలెను. ఋషభదేవుడు కూడా దీనిని గురించి తెలిసి ఉండెను. సాధు నన్నే యుత ఆత్మనయం అసింసి క్లేశద సహదేహ. భగవద్గీత 5.5.4. ఈ దేహము తాత్కాలికమే, అయినప్పటికీ దీని యందు ఉన్నత కాలము మనకు క్లేశములు తప్పవు. మనుజుడు అల్పాయువు కలవాడైనను దీర్ఘాయువు కలవాడైనను త్రివిధ తాపములను అనుభవించియే తీరవలను. కనుక దీర్ఘ పురుషుడు జ్యోతిష శాస్త్రమునందు అభిరుచి కలిగి ఉండవలను. భూత భవిష్యత్ వర్తమానముల యందలి అగోచరమునగు విషయమును దర్శించుట సాధ్యమైన చెడి జ్యోతిష శాస్త్ర జ్ఞానమునందు గర్గముని పరమ ప్రామాణికుడు. కనుక నందరాజు ఆయనకు సన్నిధిలో లాభమును బడియుటకు ప్రయత్నించుచున్నాడు. సంతానం యొక్క రాశి ఫలములను ఎరిగి వారి సుఖమునకు కావలసినది చేయుట తండ్రి యొక్క కర్తవ్యం. ఇప్పుడు గర్గముని అచ్చట ఉపస్థితుడై ఉన్నందున తన పుత్రుడగు కృష్ణ బలరాములకు జాతక చక్రములు తయారు చేయమని
నంద మహారాజు ఆయనను అర్థించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. సో గర్గముని ఉద్దేశించి నంద మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే, ఇంకా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వాడివి. జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం ఎంత అంటే, పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలు కూడా, ఒక వ్యక్తి యొక్క పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలు కూడా ఆయన తెలుసుకోగలడు. ప్రస్తుత జన్మంలో ఆ పూర్వజన్మలో జరిగినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కూడా మన గురించి ఆయన తెలుసుకోగలుగుతాడు. ఇది ఆయనకి తెలిసినటువంటి విషయం. ఓకే, అంటే మామూలుగా చూస్తే మనం అందరం కూడా మానవ శరీరాన్ని పొంది ఉన్నాం. ఓకే, ఈ మానవ శరీరాన్ని పొందడానికంటే ముందు ఇంకొక శరీరాన్ని పొంది ఉన్నాం. అది ఏ శరీరమో కూడా మనకు తెలియదు. మన పూర్వజన్మ గురించి మనకు తెలియదు, కానీ మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం. ఈ జన్మలో చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితాలని భవిష్యత్ జన్మల్లో కూడా అనుభవించబోతున్నాం మనం. ఓకే, అయితే మనిషిగా పుట్టినప్పుడు పశువులకి మనుషులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం. పశువులకి ఏంటి, నిన్నటి గురించి కూడా అది ఆలోచించదు, రేపటి గురించి కూడా అది ఆలోచించదు. ఇక పూర్వజన్మ గురించి ఏం ఆలోచిస్తుంది, వచ్చే జన్మ గురించి ఏం ఆలోచిస్తుంది? అంటే ఒకవేళ మనం కూడా పూర్వజన్మ గురించి వచ్చే జన్మ గురించి ఆలోచించకపోతే మరి మనకి పశువులకి మధ్య తేడా ఏంటి? అది ఏమీ తేడా లేనట్టు. కాబట్టి మానవ శరీరంలో ఉన్నటువంటి మనము కనీసంగా మనుషుల్లా బ్రతకాలి. భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి జన్మలు ఎలా ఉంటాయో మనకు ముందే తెలియాలి. భూతకాలంలో అంటే పూర్వజన్మలో మనం ఎలాంటి కర్మలు చేయడం వల్ల మనం ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని పొందాము అనేటువంటి విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విచక్షణ కనుక మనకు లేదు అని అంటే, మనము మానవ జన్మలో ఉండి మానవ శరీరాన్ని ఉపయోగించుకోకుండా వ్యర్థంగా పోనిస్తున్నాము అని అర్థం. ఓకే, అందుకనే జాతక సంస్కారం చేస్తారు. పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు, ఒక మంచి జ్యోతిష్య బ్రాహ్మణుని పిలిచి, జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తిని పిలిచి, ఈయన జాతకం చెప్పండి అని అంటాం మనం కదండి. ఇంతకు ముందు రోజుల్లో ఎవరికైనా ఏదైనా పేరు పెట్టారు అని అంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలకి వాళ్ళ గుణగణాలకి అనుగుణంగా వాళ్ళకి పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పేర్లకి, ఇప్పుడు మన గుణగణాలకి ఎలాంటి సంబంధం లేదు కదా. ఇప్పుడు పేరు పేరు ఒకటి ఉంటుంది, మనిషి ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన గుణానికి, మన యొక్క కర్మలకి, మన యొక్క ప్రవర్తనకి సంబంధం లేకుండా పేర్లు ఒకప్పుడు పెట్టుకునేవాళ్ళు కాదు. అంటే పేరు పెట్టేటువంటి వ్యక్తికి కేవలం నక్షత్రంలో లేక రాశి ఫలాలను చూసి మాత్రమే పేరు పెట్టడం కాదు. ఆ వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఆ పేరు ఎలా ఉండాలి అని అంటే, ఆ వ్యక్తి ప్రవర్తనని, ఆ వ్యక్తి యొక్క గుణగణాలని మొత్తాన్ని కూడా ఆ పేరులో ఉండాలి. పేరును బట్టి మనిషి ఉండడం కాదు, మనిషిని బట్టి పేరు ఉండాలి. ఓకే, ఆ విధంగా పెడతారు. మరి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు, ఓకే, చాలా చిన్న బాలులు, కృష్ణ బలరాములు చాలా చిన్నవాళ్ళు, అలాంటి చిన్న బాలుల యొక్క గుణగణాలు ఎలా తెలుస్తాయి? అంతకుముందు ఏమైనా కర్మలు చేసి ఉంటే ఆ కర్మలను చూసి, ఓకే నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి నిన్ను కోతి అనో, నిన్ను చిలిపివాడు అనో ఏదో ఒకటి పిలుస్తారు. మనం అందరం కూడా ఏవో ఒకటి పేర్లు పెడుతూ ఉంటాం కదా, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళు వీడు ఇలా చేస్తాడు కాబట్టి వీడు ఒక దొంగ అని అట్లా మనం పిలుస్తూ ఉంటాం కదా. సో అలా చెప్పడానికి అంతకుముందు చేసినటువంటి కర్మలు ఏమీ మనకు తెలియదు. భవిష్యత్తులో ఎలా చేయబోతున్నాడో మనకు తెలియదు. మనం ఎలా పేరు పెట్టాలి? మనకి ఆ శాస్త్రం తెలియదు, మనకు ఆ జ్ఞానం లేదు, కాబట్టి మనం పేర్లు పెట్టలేము. కాబట్టి అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆహ్వానించి వాళ్ళ ద్వారా పేర్లు పెట్టించాలి. గర్గమునికి పూర్వజన్మ వృత్తాంతం కూడా తెలుసు. కృష్ణుడి యొక్క, బలరాముడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా తెలుసు. ఈ జన్మలో వాళ్ళు తలపెట్టబోయేటువంటి పనుల గురించి కూడా ఆయనకి తెలుసు. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. నందుడికి ఈ విషయం తెలుసు. అంటే ఒకవేళ గర్గముని ఏదైనా చెప్పారు అని అంటే అది పరమసత్యం, ప్రామాణికం అనేటువంటి విషయం నందుడికి తెలుసు. కానీ గర్గముని చెప్పబోయేటువంటి సత్యాలను విన్నటువంటి నందుడు వాత్సల్య ప్రేమతోటి, మళ్ళీ యోగమాయ యొక్క ప్రభావంతో ఆ సత్యాలను వింటాడు, కానీ వాటిని రిజిస్టర్ చేసుకోడు. ఆ సత్యాలను వింటాడు కానీ ఆయన మామూలుగానే ఉంటాడు, విననట్టు, అర్థం కానట్టు ఉంటాడు. అది ఏమిటి సత్యం అనేటువంటిది మనం రాబోయేటువంటి శ్లోకాల్లో మనం చూద్దాం. ఓకే.
సో జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తి, జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి గర్గముని ద్వారా ఇప్పుడు నంద బలరాములు సారీ కృష్ణ బలరాములకి ఆయన జ్యోతిష్యం చెప్పించాలి అని అనుకుంటున్నారు నందుడు. నెక్స్ట్ 6వ శ్లోకం రామారావు ప్రభు. హరే కృష్ణ. త్వం హి బ్రహ్మ విధాం శ్రేష్ఠః సంస్కారాం కర్తుమర్హసి. త్వం హి బ్రహ్మ విధాం శ్రేష్ఠః సంస్కారాన్ కర్తుమర్హసి. బాలయోరనయోర్యోర్నూనాం జన్మన బ్రాహ్మణో గురుః. బాలయోరణయోర్ఘనయోర్నాహ్నాం జన్మనా బ్రహ్మణో గురుః. దేవా, జ్యోతిశాస్త్ర పారంగతుడవు బగు, నీవు బ్రాహ్మణ శ్రేష్ఠుడవు కనుక సహజముగానే నీవు ప్రతి మానవునకు గురువై ఉన్నావు. అట్టి నీవు ఇప్పుడు మా గృహమునకు అరుదించినందున దయ ఉంచి నా పుత్రులిరువురకు సంస్కార కర్మను నొనరింపము. ప్రభుపాదుల వారి భాష్యం. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః అని దేవదేవుడవు శ్రీకృష్ణుడు భగవద్గీత 4.13 యందు పలికెను. మానవ సంఘమునందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది 4 వర్ణముల వారు తప్పనిసరిగా ఉండవలెను. సంఘమునకు మార్గదర్శనం చేయుట కొరకు బ్రాహ్మణులు అవసరము. వర్ణాశ్రమ ధర్మం విధానం లేనప్పుడు మార్గదర్శనము కావించని బ్రాహ్మణుడు కొరబడినప్పుడు మానవ సంఘము నరకప్రాయమగును. కలియుగమునందు ముఖ్యముగా ప్రస్తుత పరిస్థితిలో నిజమైన బ్రాహ్మణుడే లేడు. అందువలన సంఘములో అస్తవ్యస్త పరిస్థితి నెలకొన్నది. పూర్వము యోగ్యులకు బ్రాహ్మణులు ఉండేటివాడు కానీ తాము బ్రాహ్మణులమని తలంచిన కొందరు వ్యక్తులు ప్రస్తుతం ఉన్నప్పటికీ సంఘమునకు మార్గదర్శనం చేసే సామర్థ్యము నిజముగా వారికి లేదు. అందువలన మానవ సంఘమునందు వర్ణాశ్రమ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టుటకు కృష్ణ చైతన్యోద్యమము యత్నించుతున్నది. దానికే మోహగ్రస్తులు లేదా అల్పబుద్ధి కలవారులకు జనులు యోగులకు బ్రాహ్మణుల ద్వారా మార్గదర్శనం చేయబడగలరు. బ్రాహ్మణుడు అనగా వైష్ణవుడనే అర్థము. మనుజుడు బ్రాహ్మణుడైన పిమ్మట వైష్ణవుడిగా నవ్వుట మానవ సంఘమునందు తదనంతర వికాస స్థితి అగును. జనసామాన్యమును జీవిత లక్ష్యము వైపునకు నడపవలసి ఉండదు. దానికి వారు తప్పక విష్ణువు నెరుగా స్ఫలైంది. వైదిక విధానం అంతయు ఈ సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్నది. కానీ జనులు ఈ రహస్యమును మరిచిన వారు నతే విష్ణు స్వార్థగతిం హి విష్ణు. కేవలం వారిప్పుడు ఇంద్రియ భోగం ఒకరికే యత్నించుతూ నీచ జన్మలకు పతనము చెందని ప్రమాదమునకు గురియగుచున్నారు. మృత్యు సంసార వర్తని. బ్రాహ్మణుడిగా పుట్టినా లేదా అన్నది ముఖ్యం కాదు. నిజమునకు ఎవరు పుట్టుకతో బ్రాహ్మణుడు కాడు. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. కాని బ్రాహ్మణుని నిర్దేశముతోను సంస్కారం చేతను అతడు రిజుడు కాగలడు. పితపాత్రుడు క్రమంగా బ్రాహ్మణుడు కాగలడు. బ్రాహ్మణత్వం అన్నది ఒకనొక తరగతి జనులకు సర్వాధికారమును కట్టబెట్టుటకు ఉద్దేశింపబడినది కాదు. ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అగునట్లుగా విద్య గడపవలసి ఉంది. కనీసము జీవిత లక్ష్యమును సాధించుటకు ఎల్లరకు అవకాశము నొసగవరడు. బ్రాహ్మణ క్షత్రియ శూద్ర జన్మతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి యోగ్యుడు బ్రాహ్మణుని చే మార్గదర్శనము చేయించి వైష్ణవునిగా అత్యున్నత స్థానమును చేరినట్టు చేయబడిన ఈ విధంగా కృష్ణ చైతన్యోద్యమము మానవ సంఘమునకు సరి అయిన భాగ్యమును కల్పించుటకు అవకాశము నొసుగుచున్నది. తన పుత్రులకు అవసరమైన సంస్కార కర్మలను చేసి వారిని జీవిత లక్ష్యము వైపునకు నడుపమని నందమహారాజు గర్గముని అర్థించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో జ్యోతిష్ శాస్త్రంలో పారంగతుడు కాబట్టి, పైగా నువ్వు బ్రాహ్మణులందరిలో కూడా శ్రేష్ఠుడు కాబట్టి నువ్వు అందరికీ కూడా గురువు స్థానంలో ఉన్నటువంటి వాడివి. అంటే గర్గముని గురువుగా భావిస్తున్నారు ఈయన. పైగా ఆయనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జ్యోతిష్ శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో,
ఆ జ్ఞానంతో ఆయన పుత్రులకి సంస్కార కర్మలు చేయమని ఆయన కోరుతున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి మాట్లాడుతున్నారు. వర్ణాశ్రమ ధర్మంలో అన్ని రకాల వర్ణాల వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా కనుక వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నట్లయితే కనుక సమాజం మొత్తం కూడా కృష్ణ భక్తులు అవగలరు. వాళ్ళందరూ కూడా శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు చేయగలరు. కానీ ప్రస్తుతం వర్ణ సంకరణ అనేటువంటిది ఏర్పడింది, వర్ణాశ్రమం అనేటువంటిది లేదు. అందుకని కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది, కృష్ణ చైతన్య సంఘం ఏం చేస్తుంది అని అంటే వర్ణాశ్రమ కాలేజెస్ స్టార్ట్ చేస్తారు, వర్ణాశ్రమ స్కూల్స్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. ఓకే, ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఒక పెద్ద వర్ణాశ్రమ యూనివర్సిటీ కట్టాలి అని అనుకున్నారు ప్రభుపాదుల వారి కలది. ఓకే, ప్రభుపాదుల వారు అప్పుడే ఆదేశించారు, కానీ దానికి కావాల్సినంత స్థలం దొరకలేదు. ఇప్పటి వరకు దొరికిన స్థలం కూడా ఏదో డిస్ప్యూట్ లో ఉండి అక్కడ వర్ణాశ్రమ యూనివర్సిటీ అంటే దేశంలో ఈ యొక్క ఇస్కాన్ సంస్థ స్టార్ట్ చేసేటువంటి ఏ ఏ వర్ణాశ్రమ స్కూల్స్ ఉన్నా కానీ వాటన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ హైదరాబాద్. ఓకే, అది ప్రపోజల్ వారు కోరుకున్నటువంటిది. ఎందుకంటే వర్ణాశ్రమ విధానం అనేటువంటిది లేకపోవడం వల్ల ప్రస్తుతము సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శూద్రులుగానే పుట్టారు. ఓకే, సో కలియుగంలో మాత్రం ప్రత్యేకించి శాస్త్రమే చెప్తుంది కలియుగంలో ఎవరు కూడా బ్రాహ్మణులు లేరు, అందరూ శూద్రులే అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అంటే నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినా కానీ శూద్రుడివే, క్షత్రియుల కుటుంబంలో పుట్టినా కానీ శూద్రుడివే, వైశ్యుల కుటుంబంలో పుట్టినా కానీ శూద్రుడివే, అందరూ శూద్రుల స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి శూద్రులందరినీ కూడా ఉద్ధరించాలి, ఇలాంటి శూద్ర స్థితి నుంచి బ్రాహ్మణ స్థితికి తీసుకువెళ్ళాలి, ఇలాంటి సంఘంలో నాలుగు వర్ణాల వాళ్ళు ఉండేలా చేయాలి, నాలుగు వర్ణాల వాళ్ళు తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చేలా చేయాలి, నాలుగు ఆశ్రమాలలో ఉండేలా చేయాలి అనేటువంటి ఒక సిద్ధాంతమే ఈ వర్ణాశ్రమ కాలేజెస్ వర్ణాశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాల్సినటువంటి పనులు. ఇది ఏ విద్యా సంస్థలు స్టార్ట్ చేయలేదు ఇలా, కానీ ఈ కృష్ణ చైతన్య సంఘం మాత్రం వర్ణాశ్రమ స్కూల్స్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఏదైతే మనం కోల్పోయామో అది తిరిగి స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ డైరెక్ట్ గా కృష్ణ భక్తులు అయిపోయి ముక్తి సాధించే స్థాయికి వెళ్ళిపో అంటే సాధ్యం కాదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ గా తీసుకువెళ్ళడానికైనా కానీ వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఈ గర్గముని స్థాయి ఏమిటి అని అంటే ఒక బ్రాహ్మణ స్థాయి, ఒక వైష్ణవ స్థాయి. సో అలాంటి వైష్ణవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకుని ఉంటాడు. కాబట్టి గర్గమునికి ఉన్నటువంటి ఈ జ్ఞానంతో, గర్గమునికి ఉన్నటువంటి ఈ తెలివితోటి కృష్ణుడికి బలరాముడికి ఈ యొక్క జాతక సంస్కారాలు చేయమని, తర్వాత నామకరణం చేయమని, వాళ్ళ యొక్క గుణగణాలకి అనుగుణంగా వాళ్ళకి ఎలాంటి నామం ఇవ్వాలి అనేటువంటిది నందుడు గర్గముని అడుగుతున్నారు. సో ఇప్పుడు గర్గముని మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీశమద శ్రీ గర్గవాచ శ్రీ గర్గవాచ యదూనామహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వదా యదూనామహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వదా సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం గర్గముని పలికెను, నంద మహారాజా, నేను యదువంశమునకు పురోహితుడను, ఇది సర్వత్రా విదితమే. కనుక నేను నీ పుత్రులకు సంస్కార కర్మల నొరవేర్చినచో కంసుడు వీరిని దేవకీతనయులుగా భావింపగలడు. భాష్యము, శ్రీకృష్ణుడు దేవకీసుడే గాని యశోదాతనయుడు కాడని గర్గముని పరోక్షంగా వెల్లడి కావించెను. కంసుడు అదివరకే కృష్ణుని కొరకు అన్వేషించుచున్నందున గర్గమునిచే సంస్కార కర్మలు నిర్వహింపబడినచో అది కంసునకు తెలిసి గొప్ప ఉపద్రవము వాటిల్లగలదు. గర్గముని యదువంశమునకు పురోహితుడే కావచ్చును, కాని నందుడు కూడా అదే వంశమునకు చెందినవాడు కదా అని ఎవరేని వాదింపవచ్చును. కాని నందమహారాజు క్షత్రియునిగా వర్తించుటలేదు, అందువలన నేను మీ పురోహితునిగా వర్తించినచో శ్రీకృష్ణుడు దేవకీసుడని అది ధ్రువపరపగలదు
అని గర్గముని పలికాడు. హరే కృష్ణ ఓకే ప్రభు, థ్యాంక్స్. ఓకే. సో గర్గముని మాట్లాడుతున్నారు. గర్గముని మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నందుడిని ఉద్దేశించి, నందుడు నువ్వు అడుగుతున్నావు కరెక్టే, నా ద్వారా నీ పుత్రులకి జాతక కర్మలు చేయాలి, జాతక సంస్కారాలు చేయాలి అని కోరుకుంటున్నావు, వాళ్ళకి నామకరణం చేయాలి అని కోరుకుంటున్నావు, ఓకే. కానీ ఒకవేళ నేను చేస్తే కంసుడికి అనుమానం వస్తుంది. ఎందుకు? నేను యదువంశీయుల యొక్క ఆస్థాన బ్రాహ్మణుణ్ణి, యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళకి నేను చేస్తాను ఇలా. ఒకవేళ నేను గనక కృష్ణ బలరాములకి చేస్తే, కృష్ణ బలరాములు యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోతుంది. అంటే వసుదేవుడి పుత్రుడు అనుకుంటాడేమో. ఒకవేళ వసుదేవుడి పుత్రుడు అనుకుంటే, కంసుడు మామూలుగానే చాలా తెలివి గలవాడు, అసురుడే అయినప్పటికీ చాలా తెలివి గలవాడు, రాజనీతజ్ఞుడు. అలాంటి వ్యక్తి చిన్న క్లూ ఇస్తే చాలు, ఆయన అన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఒకవేళ గనక కంసుడికి తెలిసిపోయింది అనుకో, నేను ఇక్కడ కృష్ణుడికి బలరాముడికి గనక జాతక కర్మలు చేశాను అనేటువంటి విషయం కనుక కంసుడికి తెలిసిపోయింది అనుకో, వెంటనే కంసుడు గర్గముని ద్వారా నామకరణం చేయబడినటువంటి వాళ్లే వసుదేవుడి యొక్క పుత్రుడు అనుకుని కృష్ణుడికి అపాయం కలిగించేటువంటి అవకాశం ఉంది అని నందుడికి తెలియజేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, కృష్ణుడు వసుదేవుడి యొక్క పుత్రుడు, కాబట్టి నేను నామకరణోత్సవం చేస్తున్నాను. నేను నామకరణోత్సవం చేసినప్పుడు సత్యం ఏమిటి అనేటువంటి విషయం పబ్లిక్ అయిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు సీక్రెట్ గా ఉంది, అప్పుడు పబ్లిక్ అయిపోతుంది. ఇది వసుదేవుడి పుత్రుడు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా నందుడికి తెలియజేస్తున్నారు. కానీ పాపం నందుడు అంత డీప్ గా ఆలోచించట్లేదు, వసుదే గర్గముని చెప్పినంత డీప్ గా నందుడు ఆలోచించట్లేదు. నెక్స్ట్ 8-9 మంగతాయారు మహర్షి. కంస పాప మతి సఖ్యం తవ చానక దుందువే. హరే కృష్ణ ప్రభుజీ. కంస పాప మతి సఖ్యం తవ చానక దుందువే. దేవక్యాష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హసి మర్హతి. దేవాక్య అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి. ఇతి సంచింతయచ్చుంత్వా దేవక్యా దారికా వచః. ఇతి సంచింతయచ్చుంత్వా దేవక్యా దారికా వచః. అపి హంతాగతా శంకస్తర్హి తన్నో నయో భవేత్. అపి హంతగతా శంకస్తర్హి తన్నో నయో భవేత్. కృష్ణప్రభురావు గారి భావము, కంసుడు గొప్ప రాజనీతి చరితుడు, పరమపాపి అయి ఉన్నాడు. అందువలన దేవకీ సతయుగ యోగమాయ వాక్కులను బట్టి తన్ను వధించి బాలుడు వేరొక చోట అదివరకే జన్మించినాడనియు, దేవకి యొక్క అష్టమ గర్భమున ఆడపిల్ల జన్మింపజాలదనియు వినినవాడు, నీకు వసుదేవులతో గల సంబంధములు ఎరిగిన వాడునకు కంసుడు యదువంశ పురోహితుడునకుచే నాచే సంస్కార కర్మలు నిర్వహింపబడినవి వినినంతట వీటన్నిటిని విచారించి శ్రీకృష్ణుని దేవకి వసుదేవుల పుత్రుడు సందేహించి ఈ బాలును వధించడానికి యత్నించగలడు, అది గొప్ప ఉపద్రవం కాగలదు. త్రిపదవారి భాష్యం. హరే కృష్ణ భాష్యం. యోగమాయ శ్రీకృష్ణును విష్ణువు దాసి అనియు, ఆమె దేవకీ తనయుగా ఆవిర్భవించినప్పటికీ ఈ విషయము బహిర్గతం చేయకుండా నిషేధింపబడినదనియు కంసుడు ఎదిగి ఉన్నాడు. నిజముగా జరిగినదంతయు అదియే, శ్రీకృష్ణుని సంస్కార కర్మలను తాను నిర్వహించినచో అది పలు సందేహములకు తావిచ్చిననియు, అంతటా బాలుని సంహరించుటకు కంసుడు తీవ్రముగా యత్నం చేయగలడనియు గర్గముని గంభీరముగా పలికెను. బాలుని వధించుటకు కంసుడు అదివరకే పలువురు దానవులను పంపి ఉన్నాడు, వారిలో ఎవ్వరికి ప్రాణము దక్కలేదు. ఇక గర్గముని సంస్కార కర్మలు నిర్వహించినచో కంసుని అనుమానం బలపడి తీవ్రముగా యత్నములను చేపట్టగలడు. గర్గముని నందునకి హెచ్చరిక గావించాను. హరే కృష్ణ నన్నా ప్రణామం ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మామూలుగానే కంసుడు చాలా గొప్ప తెలివి గలవాడు, రాజనీతజ్ఞుడు. అయితే కంసుడికి ఆల్రెడీ తెలుసు శ్రీకృష్ణుడు ఎవరు, శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు, దేవకీ వసుదేవులకి పుట్టినటువంటి వ్యక్తి ఆయన్ని చంపబోతున్నారు, కాబట్టి ఆ చంపబోయేటువంటి వాడు విష్ణువు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అలాంటి విష్ణువు ఎక్కడున్నారు, ఎవరు,
ఎలా ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోలేకుండా ఎందుకుంటున్నారు అని అంటే కేవలం యోగమాయ యొక్క ప్రభావం వల్ల. ఓకే, యోగమాయ యొక్క ప్రభావం వల్ల కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నారు. కృష్ణుని ఎవరైనా సరే సామాన్యమైనటువంటి బాలుడుగానే చూస్తున్నారు యోగమాయ యొక్క ప్రభావం వల్ల. అంటే దీని అర్థం యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తులు కాదని కాదు, యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి సేవించరు అని కాదు. కృష్ణుని సేవిస్తూ ఉంటారు, కృష్ణుడికి భక్తులుగా ఉంటారు, కానీ కృష్ణుని యొక్క విభూతులని వాళ్ళు చూడరు, కృష్ణుని యొక్క విభూతులను వాళ్ళు అర్థం చేసుకోరు. ఓకే, సో ఇది యోగమాయ యొక్క ప్రభావం. అంటే భగవంతుడు పుట్టారు, అవతరించారు, తనను చంపడానికి అవతరించారు, ఎందుకంటే ఆకాశవాణి ద్వారా ఆల్రెడీ వినేశారు. ఓకే, పైగా మరి ఇంకొకసారి ఎప్పుడైతే ఆయన దేవకికి పుట్టినటువంటి అష్టమ సంతానంగా భావించినటువంటి ఒక 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 పుత్రిక, ఆమెను చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆమె దుర్గగా మారిపోయింది, కనకదుర్గగా మారిపోయింది. సో ఆ దుర్గాదేవి ఏం చెప్పింది, నిన్ను సంహరించేవాడు ఆల్రెడీ పుట్టాడు, ఇక్కడ లేడు, వేరే చోట ఎక్కడో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అంటే విష్ణువు ఆల్రెడీ అవతరించారు, కానీ విష్ణువు ఎవరో తెలుసుకోలేకపోవడానికి యోగమాయ ప్రభావం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకనే దేవకి వసుదేవులకి తప్ప కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఓకే, గర్గమునికి తెలుసు, ఎందుకంటే గర్గముని జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు, గర్గమునికి తెలుసు. అందుకని తనకున్నటువంటి జ్ఞానంతో తను హింట్లు ఇస్తున్నారు నందుడికి. ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ కనుక నేను ఒకవేళ ఈ కృష్ణుడికి బలరాముడికి ఇలాంటి కార్యాన్ని కనుక నేను చేశాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, యోగమాయ ప్రభావంలో కృష్ణుడు ఎవరో తెలుసుకోకుండా ఉన్నప్పటికీ కృష్ణుడు ఎవరో తెలుసుకునేటువంటి ఒక హింట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కంసుడికి. ఓకే, తెలివైన వాడు హింట్ చాలు కదండి, చాలా తెలివైన వాడు కంసుడు కాబట్టి తనకు ఒక చిన్న హింట్ కూడా చాలు. కృష్ణుడు ఎవరు తెలుసుకుంటారా? ఒకవేళ కృష్ణుడే నిజంగా కంసుడిని చంపేటువంటి వాడా కాదా అనేటువంటి విషయంలో అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా, అనుమానాన్ని కూడా ద్రోహపరచుకోకుండానే కృష్ణుని చంపే ప్రమాదం కూడా ఉంది. ఓకే, సో అనుమానంతో కూడా ఎందుకులే డౌట్, శత్రుశేషం ఉండకూడదు అని ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకోరు. ఆ విధంగా కూడా కృష్ణుడికి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఈయన నందుడికి తెలియజేస్తున్నారు, ఉపద్రవం సంభవించేటువంటి అవకాశం ఉంది అని హెచ్చరిక చేస్తున్నారు గర్గముని నందుడికి. నెక్స్ట్ నందుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. ప్రసన్న మాత శ్రీ నంద ఉవాచ. శ్రీ నంద ఉవాచ. అలక్షితోస్మిన్ రహసి మామ కైరపి గోవ్రజే. అలక్షితోస్మిన్ రహసి మామ కైరపి గోవ్రజే. గురుద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. గురుద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. నంద మహారాజు పలికెను, మహాముని, ఈ సంస్కార విధిని నీవు నిర్వహించుట కంసునికి సందేహం కలిగించునని తలతువేమి గృహమునందలి గోష్ఠమునందే మా బంధువులకైనను తెలియకుండగా రహస్యముగా స్వస్తి వాచన యుతముగా ద్విజాతి సంస్కారమును నిర్వహింపము. ఏలయన ఈ సంస్కార విధి తప్పక చేయదగినది. భాష్యం. సంస్కార విధిని మానేటి తలంపు నందమహారాజుకు నచ్చలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ గర్గముని సన్నిధి యొక్క లాభమును బడిసి అవసరమైన కార్యమును చేసియే తీరవలెనని అతడు భావించెను. ముఖ్యంగా బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఈ సంస్కార విధి తప్పనిసరి అయినది. నందమహారాజు వైశ్యుడు కనుక ఈ విధి అత్యంత అవసరమైనది. పూర్వం అట్టి సంస్కార కర్మలు అనివార్యములై ఉండేవి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః భగవద్గీత 4.13. ఇట్టి సంస్కార కర్మలు లేనప్పుడు సంఘము జంతు సంఘముగానే పరిగణింపబడును. గర్గముని సన్నిధి యొక్క లాభమును పొందుటకు నందుడు ఎటువంటి ఆర్భాటము లేకుండా రహస్యంగా నైనను నామకరణోత్సవము నిర్వహింప కోరెను. కనుక సంస్కార కార్యమును నిర్వహించే అవకాశమును బడయుట మానవుల అనివార్యమగు కర్తవ్యమని భావింపబడెను. కాని కలియుగము నందు జనులు ఈ ప్రధానాంశమును విస్మరించినారు. మందాహ సుమంద మతయో మంద భాగ్యాహ్యుపత్కృతాహ. భాగవతము 1.1.10. ఈ యుగము నందు జనులు దుష్ప్రవర్తనులు, దురదృష్టవంతులై ఉందురు. జీవన సాఫల్యమునకై వారు వేదాదేశములను గ్రహింపరు. కానీ నందుడు దేనిని కూడా నిర్లక్ష్య కరుపగోరలేదు.
ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించిన సుఖమయ మగు సమాజమును నెలకొల్పుటకై అతడు గర్గముని సన్నిధిలో అవసరమైనదంతయు నిర్వహించెను. కానీ ఈ 5000 సంవత్సరములలోనే సమాజం ఎంత పతనం చెందింది కదా. మందాహ సుమంద మతయో మంద భాగ్యాహ అనేక కోట్ల జన్మల పిదపయే మానవ జన్మ లభించును. సంస్కారం కొరకే అది ఉద్దేశింపబడింది. పూర్వం సంతానం ఉద్ధరించుటకు తండ్రి ఆరాట పడేవాడు. కానీ ప్రస్తుతం దారి తప్పిన జనులు పిల్లలను పెంచే బాధ్యతను తప్పించుకున్నటకు వారిని చంపుటకైనను సిద్ధపడి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నంద మహారాజుకి అర్థమైపోయింది గర్గముని చెప్తున్నటువంటి విషయం. గర్గముని ఏం చెప్తున్నారు, కృష్ణుడికి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే నంద మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణుడికి ప్రమాదం ఉంది కరెక్టే, కానీ నీలాంటి గొప్ప వాళ్లతోటి చేయించాల్సినటువంటి సంస్కార కర్మలను చేయించకుండా నేను ఎలా ఉండగలను కృష్ణుడి కోసం. కాబట్టి నువ్వు తప్పకుండా కృష్ణుడికి నామకరణం చేయాలి, వాళ్ళకి జాతకం చెప్పాలి. కానీ నందుడికి తెలుస్తుందేమో అనేటువంటి ప్రమాదం నుంచి బయటపడడం కోసం నేను ఎవరిని పిలవను, నేను ఏ అతిథుల్ని పిలవను, ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఈ యొక్క సంస్కార కర్మలు అనేటువంటివి చేయండి అని చెప్తున్నారు. అంటే ఈ అవకాశాన్ని వదులుకోవడం నందుడికి ఇష్టం లేదు. మామూలుగా అయితే ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి సంస్కార కర్మలు చేయాలి. ఓకే, సో పుట్టినప్పుడు ఎలాంటి సంస్కార కర్మలు చేయాలి అవన్నీ కూడా చేయాలి. మనం అందరం కూడా చేస్తూ ఉంటాం. పేరు పెట్టేటువంటి విధి, తర్వాత ఉయ్యాలలో వేసేటువంటివి, తర్వాత జాతకాలు చెప్పించడము, ఆ తర్వాత చిన్న చిన్న సంస్కారాలు, అన్నప్రాసన, అన్నప్రాసన, ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి మనం చెయ్యాలి. కానీ ప్రస్తుతం కలియుగంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళ వివాహమే శాస్త్ర విరుద్ధంగా జరుగుతుంది. ఓకే, వివాహాలే ఏదో తూతూ మంత్రాలుగా జరుగుతున్నాయి. మరి అలాంటి తూతూ మంత్రాలుగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి పుత్రులకి సంస్కార కర్మలు చేస్తారా అసలు వాళ్ళు? వాళ్ళకి సంస్కార కర్మలు అంటే ఏంటో కూడా తెలియదు. పేర్లు పెట్టడాలు కూడా వాళ్ళు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకుంటారు, పలానా పేరు పెడదాము అని అనుకుంటారు, ఆ పేరు పెట్టేస్తారు. ఎలాంటి సంస్కార కర్మలు అనేటువంటివి కూడా చేయనటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు కలియుగ జనులు. కానీ ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతమైనది కాదు. శాస్త్రం ప్రకారంగా మనం ఇవన్నీ కూడా చేయాలి, అవకాశం వస్తే కనుక తప్పకుండా ఇవన్నీ చేయాలి. మనం చూస్తే ఇలాంటి జాతకాలు చెప్పించుకోవటాలు, పేర్లు పెట్టడాలు, ఇవన్నీ పశువుల్లో ఉండవు కదండి. కానీ మనుషులు మాత్రం చాలా అరుదు. అలాంటి మనుష్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి సంస్కార కర్మలు అనేటువంటివి ఉద్దేశించబడ్డాయి. కానీ ఒకవేళ మనం ఆ సంస్కార కర్మలు కనుక మనం చేయకపోతే మనం కూడా పశు స్థాయిలోనే ఉన్నట్లు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, మంద సుమంధమతయో, ఓకే, మందభాగ్య, ఇది కలియుగ జనుల యొక్క గుణగణాలు. సో కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు అంత మందమతులుగా ఉంటారు, వీళ్ళు ఇలాంటి సంస్కార కర్మలు చేయరు అని చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం, లక్ష్మీమాతాజీ. శ్రీ సుకౌవాచ, శ్రీ సుకౌవాచ, ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్. ఏవం సంప్రాప్తతో విషః విప్రః స్వచికీర్తితమేవ తత్. చకార నామకరణం గూఢో రహసి బాలయో, చకార నామకరణం గూఢో రహసి బాలయోః. సుఖదేవ గోస్వామి పలికను ఈ విధముగా నందుడు విశేషముగా అర్థించినంతట తాను ఇదివరకే చేయగోరి ఉన్నట్టి ఈ నామకరణోత్సవమును గర్గముని ఏకాంత ప్రదేశం నందు బలరామకృష్ణులకు నిర్వహించింది. హరే కృష్ణ. ఓకే, సో ఈ నామకరణ ఉత్సవం అనేటువంటిది చాలా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఏకాంత ప్రదేశంలోకి తీసుకువెళ్ళి గర్గముని చేశారు కృష్ణుడికి బలరాముడికి నామకరణము అనేటువంటిది చెప్పారు సుఖదేవ గోస్వామి. సో గర్గముని ఏం మాట్లాడారు విందాం మనం ఒకసారి. 12వ శ్లోకం, హైమవతి మాత. హైమవతి మాత, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీ గర్గం వాచ, శ్రీ గర్గం వాచ, ఆయం హి రోహిణి పుత్రో రమయన్ సుహృదో గుణై, అయం హి రోహిణి పుత్రో రమయన్ సుహృదో గుణై, అభ్యాస్యతే రామ ఇతి బలాదిక్యాద్ బలం విదుః, అభ్యాస్యతే రామ ఇతి బలాదిక్యాద్ బలం విదుః.
యదూనామ పృథగ్భావాత్ సంకర్షణమశ మశన్యపి మశంత్యపి యదూ నామ పృథగ్భావాత్ సంకర్షణ ముసంత్యపి. హరే కృష్ణ ప్రభు. గర్గముని పలికెను రోహిణి సుత్రుడు ఈ బాలుడు తన దివ్య గుణములచే బంధుమిత్రులకు సమస్తానందమును ఒసగును కనుక రాముడను తెలియబడును. అసాధారణ మగు శారీరక బలమును ప్రదర్శించడం కారణమున ఈతడు బలదేవుడు అని పిలువబడును. ఇంకనూ ఈతడు రెండు వంశములను అనగా వసుదేవుని యొక్క వంశమును నందుని యొక్క వంశమును కలిపెడి కారణమున సంకర్షుడని తెలియబడును. భాష్యము. బలదేవుడు వాస్తవునకు దేవకీ తనయుడు, కానీ అతడు దేవకీదేవి యొక్క గర్భము నుండి రోహిణి గర్భములకు మార్చబడిను. ఈ రహస్యము గుప్తముగా ఉంచబడిను. హరివంశమునందు ఒక విషయం ఇటు చెప్పబడినది. ప్రత్యువాచ తతో రామ సంసారస్మాన్ అభితస్థితాన్ యదన్నేష్వపి సర్వేషు భవంతో మమ వల్లభ. రెండు వంశములు అనగా యదువంశమును మరియు నందమహారాజు యొక్క వంశమును కలిపిన కారణమున బలరాముడు సంకర్షణయు పిలువబడినయు గర్గమును నందునకు తెలిపాను. యదువంశము క్షత్రియ వంశము, నందునిది వైశ్య వంశము. ఈ రెండు వంశములకు మూల పురుషుడు ఒక్కడే. నందుడు వైశ్య పత్నికి జన్మింపగా వసుదేవుడు క్షత్రియ పత్నికి జన్మించను. తదనంతరము నందుడు వైశ్యకర్మను వివాహము చేసుకొను. వసుదేవుడు క్షత్రియకర్ణను పరిణయమాడును. ఈ విధముగా నందుని వంశము వసుదేవుని వంశము ఒకే తండ్రి నుంచి వచ్చినను వారు క్షత్రియ వైశ్యులుగా విభజింపబడి ఇప్పుడు బలదేవుడు వారిని కలిసి సంకర్షుడిని ప్రసిద్ధి చెందను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. రోహిణి సుతుడు ఎవరండి? బలరాము. సో బలరాముడికి ఇప్పుడు నామకరణం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన దివ్య గుణాలకి బంధుమిత్రులకు సమస్త ఆనందమును కలుగు చేస్తాడు కాబట్టి ఆయన రాముడు అని అంటున్నారు. ఓకే, రాముడు ఏం చేస్తారండి? ఆనందాన్ని ఇస్తారు. సో ఆనందానికి ఇంకొక నామం ఏమిటి, పేరు ఏమిటి అని అంటే రామ. ఓకే, అయితే ఈయనకు ఉన్నటువంటి శారీరక బలాన్ని ప్రదర్శిస్తాడు కాబట్టి ఈయన బలదేవుడు అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పారు. సో రాముడు బలదేవుడు. ఇంకొక గుణం కూడా ఉంది ఈయనకి, ఇంకొక లక్షణం కూడా ఉంది ఈయనకి. ఈయన ఏం చేశాడు? రెండు వంశాలని కలిపేశారు. ఒకటి వసుదేవుడి వంశము, రెండు నందుడి వంశము. ఈ రెండు వంశాలని కలిపినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తి సంకర్షణుడు అనేటువంటి పేరుతో కూడా పిలువబడతాడు అని తెలియజేశారు. యాక్చువల్గా బలరాముడు దేవకీ పుత్రుడు, అయితే పుట్టుకు ముందే గర్భం మార్చేసి రోహిణీ గర్భంలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈ విషయం చాలా సీక్రెట్, యోగమాయాతో చేయబడింది కాబట్టి ఇది చాలా సీక్రెట్. ఇంత గోప్యంగా ఉన్నటువంటి విషయం కూడా గర్గమునికి తెలిసింది. అందుకనే గర్గముని ఆయనకి సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఇంత గోప్యమైనటువంటి విషయాన్ని చెప్తూ ఈ గోప్యమైనటువంటి విషయానికి కారణమైనటువంటి ఈయనకి ఆ గోప్యమైనటువంటి కర్మకి లీలకి అనుగుణంగా ఈయనకి పేరు పెడుతున్నాను అనేటువంటి విషయాన్ని గర్గముని ప్రత్యక్షంగా నందుడికే తెలియజేస్తున్నా కానీ ఆ విషయం మాత్రం గోప్యంగానే ఉండిపోయింది చెప్పినా కానీ, ఎందుకంటే నందుడు కూడా యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఇంకొక విషయం ఏం చెప్పారు, వీళ్ళిద్దరూని రెండు వంశాలు కలిపారు కరెక్టే, కానీ కలపక ముందు కూడా ఈ రెండు వంశాలు ఒకటే. ఎందుకంటే నందుడి యొక్క తండ్రి నందుడి యొక్క తండ్రి వసుదేవుడి యొక్క తండ్రి ఇద్దరు కూడా ఒకళ్ళే, కానీ ఇద్దరు యొక్క తల్లులు వేరు. ఒకళ్ళు క్షత్రియ తల్లి అయితే ఒకళ్ళు వైశ్య తల్లి. అలా ఉండడం వల్ల ఈ ఇద్దరు కూడా రెండు వంశాలుగా మారిపోయాయి. ఇంకొకటి, నందుడు వైశ్య తల్లి కలిగి ఉన్నాడు, కానీ తన భార్యను కూడా వైశ్య వృత్తికి సంబంధించినటువంటి భార్యనే వివాహం చేసుకున్నాను. అందుకనే ఇది ఒక వైశ్య వంశంగా మారిపోయింది. తర్వాత వసుదేవుడు క్షత్రియ తల్లికి జన్మించారు, తన భార్య కూడా క్షత్రియ కన్య. అలా అవడం వల్ల వాళ్ళ వంశం కూడా క్షత్రియులుగా మారిపోయింది. ఈ రెండు కూడా వంశాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. అందుకని ఈ రెండు వంశాలను మళ్ళీ తిరిగి ఏకం చేయడం, ఈ రెండు వంశాలను తిరిగి కలపడం అనేటువంటిది కేవలం బలరాముడు వల్లనే జరిగింది. కాబట్టి ఇద్దరిని కలిపేటువంటి వాడు సంకర్షణుడు. ఓకే, అందుకనే సంకర్షణుడు ఇప్పుడు మనకి ఆయన ఆ పేరుతో కూడా ప్రసిద్ధి చెందుతారు అని మనకు తెలియజేశారు. నెక్స్ట్ కృష్ణుడికి ఏం పేరు పెడుతున్నారో చూద్దాం. 13వ శ్లోకం, సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభు. ఆసన్ వర్మాస్త్రయో హ్యస్య గృహ్ణతోను యుగం తనూహ. ఆసన్ వర్మాస్త్రయో హ్యస్య గృహ్ణతోసు
గృహణతో నుయుగం తను. శుక్లో రక్తస్తథా పీత ఈతానీం కృష్ణత కృష్ణతాం గతః. శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః. నీ పుత్రుడగు కృష్ణుడు ప్రతి యుగమునందును అవతరించును. పూర్వము ఇతడు శుక్ల రక్తపీత వర్ణములు మూడింటిలో అవతరించి ఇప్పుడు కృష్ణవర్ణమున ఆవిర్భవించినాడు. వేరొక ద్వాపర యుగమునందు ఇతడు సుఖవర్ణమున శ్రీరామచంద్రునిగా అవతరించను. అట్టి అవతారములన్నీయు ఇప్పుడు కృష్ణుని యందు అంతర్భూతములైనవి. శ్రీల ప్రభుపాదకి జై. భాష్యం: శ్రీకృష్ణు యొక్క స్థితిని పాక్షికముగా వివరించుచు, వాస్తవములను పాక్షికముగా మరుగుపరచుచు గర్గముని నీ పుత్రుడు మహనీయుడు వివిధ యుగములలో ఇతడు వివిధ వర్ణములను దాల్చును అని సూచించను. శ్రీకృష్ణుడు తన ఇచ్చానుసారము రూపమును స్వీకరించునని గృహణత అను పదం సూచించును. అనగా అతడు దేవదేవుడు, తాను కోరినది అతడు వనరించగలడు. వివిధ యుగములలో దేవదేవుడు స్వీకరించిన వివిధ వర్ణములు వేదవాంగ్మయమున తెలుపబడినవి. కనుక నీ పుత్రుడు వివిధ వర్ణములను స్వీకరించినాడు అని గర్గముని తెలిపినప్పుడు ఇతడు సాక్షాత్తుగా దేవదేవుడే అని పరోక్షంగా తెలిపినట్లయినది. కంసుని దురాగతంలో కారణమున గర్గముని ఈ రహస్యమును కప్పిపుచ్చుటకు యత్నించను. కాని నందతనయుడు శ్రీకృష్ణుడు దేవదేవుడే అని ఆయన పరోక్షముగా వెల్లడ కావించను. శ్రీల జీవగోస్వామి తమ క్రమా సందర్భమనడి గ్రంథమునందు ఈ శ్లోకమునకు వ్యాఖ్యానమును గూర్చుట గమనింపదగినది. ప్రతి యుగమునందు శ్రీకృష్ణుడు శుక్ల రక్త పీత వర్ణములో ఏదో ఒక వర్ణమును గ్రహించి అవతరించును. కానీ ఇప్పుడు ఆ దేవదేవుడు తన మూలము శ్యామల వర్ణమును అవతరించినాడు గర్గముని తెలిపినట్టు ఆ విధముగా అతడు నారాయణ యొక్క శక్తిని ప్రదర్శించను. ఈ రూపమునందు దేవదేవుడు పూర్ణ రూపముతో స్వయముగా ప్రకటమగును. కనుక సర్వాకర్షుడగు శ్రీకృష్ణుడనే నామం కలిగను. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సర్వావతారములకు మూలము. అందువలన వివిధ అవతారముల యొక్క లక్షణములన్నీ శ్రీకృష్ణు యందు నెలకొని ఉన్నవి. శ్రీకృష్ణుడు స్వయముగా అవతరించినప్పుడు ఇతరావతారముల యొక్క లక్షణములు అతని యందే అది వారికి అంతర్భూతములై ఉండును. అవతారములన్నీ స్వయం భగవానుడగు శ్రీకృష్ణు యొక్క పాక్షిక ప్రాతినిధ్యములే. పరమపురుషుడు శుక్ల రక్త పీత వర్ణములలో దేని యందు ఆవిర్భవించినను పరమపురుషుడే అయి ఉండును. వివిధ అవతారములందు అతడు వివిధ వర్ణములు అవతరించను. దీనిని సప్తవర్ణయుతమగు సూర్యకాంతితో పోల్చవచ్చును. ఒకప్పుడు సూర్యకాంతి అందలి వర్ణములు విడిగా కనపడవచ్చును. కానీ సాధారణముగా సూర్యరశ్మి తేజోమయ కాంతిగానో గోచరించును. మన్వంతర అవతారములు, లీలావతారములు, దశావతారములు వంటి వివిధ అవతారములు శ్రీకృష్ణుడి రూపమునందే ఇమిడి ఉన్నవి. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఆ అవతారములన్నీ అతనితో పాటు అవతరించును. దీనిని గుర్చి శ్రీమద్ భాగవతము 1.3.26 నందే ఇట్లు చెప్పబడినది. అవతార హ్యా సంఖ్యేయ హరే సత్వ నిదేద్విజ యథావిధా సింహ పుల్య సరణ న్యుహ సహస్రశ. నిరంతర జలప్రవాహముల అవతారములు నిరంతరం ఆవిర్భవించుచున్నను. జలతరంగములను ఎవ్వరూ లెక్క పెట్ట జాలనట్టు అవతారములు కూడా అపరిమితమై ఉన్నవి. శ్రీకృష్ణుడే సమస్త అవతారములకు పూర్ణ ప్రాతిధ్యమై ఉన్నాడు. ఏలయనగా అతడే సర్వావతారములకు మూలము. శ్రీకృష్ణుడు అంశి కాగా ఇతరులందరూ అంశలై ఉన్నారు. జీవులందరూ మనము కూడా కృష్ణాంశలే. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ అంశల పరిమాణము విభిన్నముగా ఉండును. మానవులు సూక్ష్మాంశములు, దేవతలు విష్ణుతత్వములు, ఇతర జీవులందరూ భగవద్ అంశలే. నిత్యో నిత్యానం చేతనా చేతనానం. కఠోపనిషత్తు 2.2.13 నందు సకల జీవుల యొక్క సంపూర్ణ ప్రాతినిధ్యము శ్రీకృష్ణుడే. ఆ దేవదేవుని ఎందే సమస్త అవతారములు ఇమిడి ఉన్నవి. శ్రీమద్ భాగవతం నందలి ఏకదశ స్కందమున యుగావతారములు క్రమముగా వర్ణించబడినవి. కృతే శుక్లచ దుర్బాహు త్రేతాయం రక్త వర్ణోసౌ ద్వాపరే భగవాన్ శ్యామ కృష్ణ వర్ణం త్రిషా కృష్ణం అనుచు భాగవతం పలికినది. భాగవతము కృష్ణ వర్ణం అని పలికినప్పటికీ వాస్తవముగా పరిశీలించుతో కలియుగమందు భగవానుడు సీతవర్ణునిగా అనగా గౌర సుందరునిగా రూపమును అవతరించినాడు. కొన్ని యుగములలో కొన్ని వర్ణములు ప్రాధాన్యం గోచరించినప్పటికీ ప్రతి యుగమునందు శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడు ఈ వర్ణములన్నీ అతని ఎందు అంతర్భూతములై ఉండునని ఈ వాక్యమునన్నింటినీ సమన్వయపరుచుకున్నటకు ఎరగవలసి ఉన్నది. కృష్ణ వర్ణం త్రిషా కృష్ణం శ్రీ చైతన్య మహాప్రభు నలుపు వర్ణం లేకుండా ఆవిర్భవించినను
సాక్షాత్గా శ్రీకృష్ణుడే అని తెలుపుబడింది. ఇదానీం కృష్ణాతం గతః వివిధ వర్ణములు అవతరించడి శ్రీకృష్ణ భగవానుడి ఇప్పుడు ఆవిర్భవించను. ఆ దేవదేవుడు సర్వదా నెలకొని ఉండినవి ఆసన్ అని పదం సూచించను. దేవదేవుడు పూర్ణ రూపంతో అవతరించినప్పుడు వివిధ వర్ణములో గోచరించినప్పటికీ కృష్ణ వర్ణమే గన భావింపడం. శ్రీ చైతన్యులను భక్త ప్రహ్లాదుడు చన్నావతారంగా వర్ణించను. అనగా ఆయన సాక్షాత్గా శ్రీకృష్ణే అయినను పీతవర్ణంతో కప్పబడను. అందువలన శ్రీ చైతన్య మహాప్రభు పీతవర్ణమును అవతరించినను సాక్షాత్గా శ్రీకృష్ణే అను నిర్ణయమును గౌడీయ వైష్ణవులు హృదయపూర్వకంగా అంగీకరించరు. కృష్ణ వర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయే జంతి హి సుమేధ సహ. భాగవతం 11.5.32. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈయన యొక్క ఇతర అవతారాల గురించి కూడా తెలియజేస్తున్నారు. పూర్వం ఆల్రెడీ ఈయన గొప్ప గొప్ప అవతారాలను తీసుకున్నారు. ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. సో ఈ ఒక్క మాట కాదు, ఇప్పుడు అవతరించినటువంటిది దేవాది దేవుడైనటువంటి భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం. కాబట్టి పూర్వం ఆయన మూడు వర్ణాల్లో తెలుపు ఎరుపు పసుపు వర్ణంలో ఆల్రెడీ అవతరించారు, ఇప్పుడు మాత్రం కృష్ణ వర్ణంలో అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ప్రతి యుగంలో అవతరించేటి ఆయన ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగులో ఆయన అవతరిస్తున్నారు. ఇలా చెప్పినటువంటి మాట విన్నటువంటి నందుడికి అర్థమైపోవాలి, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఇది భగవంతుడు స్వయంగా అవతరించారు అనేటువంటి విషయం ఆయనకి అర్థం కావాలి. కానీ ఇక్కడ చూడండి, ఇంకొక విషయాన్ని చెప్పారు. ఇంతకు ముందు ఇన్ని రకాలుగా వర్ణాలతోటి అవతరించినప్పటికీ ఇప్పుడు కృష్ణ వర్ణంలో అవతరించినటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయనలోనే ఇతర అవతారాలన్నీ కూడా అంతర్భూతమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు గర్గముని. అంటే అవతారాలన్నిటికీ మూలము అనేటువంటి విషయం గర్గముని చెప్తున్నారు అన్న మన అందరికీ అర్థమవుతుంది. ఈ అవతారాలన్నిటికీ శ్రీకృష్ణుడే మూలము అనేటువంటి విషయం గర్గముని చెప్తున్నటువంటి విషయం ద్వారా మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయనే అన్ని అవతారాలకి మూలము అనేటువంటి విషయం ఈయనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఇంకా ఈ మూడు అవతారాలు ఎవరు అని అంటే, ఒకప్పుడు త్రేతాయుగంలో రాముడుగా అవతరించారు అనేటువంటి విషయాన్ని చెప్పారు, కలియుగంలో ఆయన చైతన్య మహాప్రభువుగా అవతరించారు. ఓకే, సో సో వరాహ అవతారంలో ఆయన ఎరుపు రంగులో కూడా అవతరించారు. ఓకే, రక్త వరాహం. ఓకే, సో ఈ విధంగా అనేక అవతారాలలో అనేక రకములుగా కలర్స్ని తీసుకుని ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందాం. ఉమాపతి ప్రభు 14. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః. వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. హరే కృష్ణ. పలు కారణముల వలన నీ ఈ సుందరమైన బాలుడు ఒకప్పుడు పూర్వము వసుదేవ తనయునిగా ఆవర్భించను, కనుక పండితులు ఇతని వసుదేవుడని పిలుతురు. భాష్య శిల ప్రపాద విజయ్. ఈ బాలుడు నీ పుత్రునిగా వ్యవహరించున్నప్పటికీ నిజమునకు వసుదేవ తనయునిగా జన్మించినటి వాడు. సాధారణంగా ఇతడు నీ పుత్రుడే అయినను ఒకప్పుడు వసుదేవ సుతుడకు అవుచుండను అని గర్గమని పరోక్షంగా వెల్లడించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇండైరెక్ట్ గా చెప్పేశారు ఈయన వసుదేవుడు యొక్క పుత్రుడు కాబట్టి ఈయన వాసుదేవుడు అని ప్రసిద్ధి చెందుతారు అని చెప్పేశారు. అయితే ఇది ఏ జన్మలో అనేటువంటి విషయం చెప్పలేదు. పూర్వము అని అన్నారు, అంటే పూర్వజన్మలో ఎప్పుడైనా ఈయన ఇంతకు ముందు జన్మలో వసుదేవుడికి తండ్రిగా ఈయనకున్నారేమో అనుకుంటున్నారేమో మరి ఇప్పుడు. సో నందుడికి డైరెక్ట్ గానే చెప్పేశారు ఈయన్ని వాసుదేవుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అనేటువంటి విషయం తెలియజేసినప్పుడే ఈయన వసుదేవుడి యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఆయన పరోక్షంగా చెప్పారు కాబట్టి అర్థం కాలేదు. ఓకే, సో కృష్ణుడికి కూడా నామకరణం చేశారు. ఏం పేరు పెట్టారండి కృష్ణుడికి? వాసుదేవుడు. ఇంకా ఇవి కాక ఇంకా అనేక పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ నాకు తెలుసు కానీ అందరికీ తెలియవు అని గర్గముని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మనం రేపు చూద్దాం ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి అనేటువంటిది మనం రేపు చూద్దాం. సో
పద్నాలుగు శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 15వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం అన్నమాట. అది పంచకల్పత రుగ్భ్యశ్చ కృపా సింధుభ్యేవచ ప్రత్యానాం పావనే వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం శీఘ్ర. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. ప్రభుజీ అయితే ఇప్పుడు దేవకి వసుదేవులకు గర్గ మహాముని వీళ్ళ ముగ్గురికి మాత్రమే వీళ్ళ యొక్క పుత్రుడని తెలుసు, వసుదేవుడి యొక్క పుత్రుడు అని. అంతేగా ప్రభుజీ, ఈయన త్రికాలజ్ఞుడు కాబట్టి గర్గమునికి తెలుసు, ఇంకా వీళ్ళకి ఇద్దరికి తెలుసు అంతే. కరెక్ట్. వసుదేవుడు చెప్పాడు అన్నారు కదా ప్రభుజీ గర్గమునికి, వసుదేవుడు నా పుత్రులు ఉన్నారు వెళ్ళండి నేను చెప్పలేదు, అక్కడికి వెళ్ళండి నందుడి ఇంట్లో ఇద్దరు పుత్రులు ఉన్నారు వాళ్ళకి నామకరణం చేయండి అని నామకరణం చేయాలని చెప్పి. గర్గమునికి తెలియక ఏం కాదు మాతాజీ, గర్గమునికి అలా అన్నప్పుడే ఆయనకి తెలుసు నీ పుత్రులే అని. జ్యోతిష్ శాస్త్రవేత్త కాబట్టి త్రికాలజీ తనకి తెలుసు. ప్రభుజీ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అప్పటి రోజుల్లో ఖచ్చితంగా జ్యోతిష్యం చూసి వాళ్ళకి పేర్లు ఇచ్చేవాళ్ళ ప్రభుజీ, వాళ్ళ గుణగణాలకు అనుగుణంగా ఇచ్చేవాళ్ళు పేర్లు. అంటే ఆ గుణగణాలు అనేవి ఇప్పుడు జ్యోతిష్యం చూస్తేనే అర్థమవుతుంది కదా. అవును అవును. ఓకే, సో అందుకనే పేర్లు సూట్ అయ్యేవి అందుకే. వాళ్ళ పేర్లకు తగ్గట్టు వాళ్ళ కర్మలు ఉండేవి ఇదివరకే. అయితే నామకరణం అనేది వాళ్ళకి సంవత్సరం తర్వాత చేసేవాళ్ళ ప్రభుజీ అందరికి అప్పట్లో అంతే అనుకున్నాను అని కాదు, కానీ వాళ్ళు సంవత్సరం వీళ్ళు కృష్ణుడికి సంవత్సరం తర్వాత చేస్తున్నారు. ఎప్పుడైనా చేయొచ్చు నామకరణం అనేది, మనం మామూలుగా 21 రోజులకి చేస్తాం, ఎందుకంటే మనం సంవత్సరం దాకా ఏం పేరు పెట్టి పిలవాలో తెలియదు కాబట్టి మనం 21 రోజులు చేసేస్తాం. కాదు ప్రభుజీ, 21 రోజులు చేస్తేనే పిచ్చి పిచ్చి పేర్లు పెడతాను పిలుస్తాను. చేస్తేనే కరెక్ట్ మాతాజీ, ఎందుకంటే సంవత్సరంలో పుట్టినటువంటి వాడు ఎలాంటి వాడు ఏంటి బుద్ధులు వాడి ఎస్ ప్రభుజీ అదే కరెక్ట్ వాస్తవం. అప్పటి వరకు ఏం పిలిచేవాడు ప్రభుజీ మరి ప్రభుజీ, బుద్ధులు తేడాగా ఉంటే పిచ్చి పేరు పిలవలేం కదా ప్రభుజీ. మీరు పిలవడం అసలు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళే పిలుస్తారు ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజుల్లో ముందు పెట్టిన ప్రభుజీ వాళ్ళకి ఎలాగ పిచ్చి పేర్లతోనే పిలుచుకుంటున్నావు అన్ని పిచ్చి. మీరు ఎంత గొప్ప పేరు పెట్టినా గానీ నీ పేరు నుంచి చెడగొడుతున్నావురా అంటారు. అది కదా కరెక్ట్ గా పెట్టట్లేదు ప్రభుజీ. ఇప్పుడు ఏంటో నోటికి వచ్చిన పేరు పెడుతున్నారు, నోర్లు కూడా తిరగట్లేదు, మీనింగ్ కూడా ఉండట్లేదు ప్రభుజీ. అసలు ఎవరు పెట్టని పేరు పెట్టాలి అంతే ప్రభుజీ, ఎవరు పెట్టని పెట్టాలని చూస్తున్నారు. యూనిక్ గా ఉండాలి అది. నలుగురు పేర్లు మిక్స్ చేసి పెట్టేస్తారు ప్రభుజీ. ప్రభుజీ దుశ్యాసనుడు అంటే రాక్షసుడు కదా ప్రభుజీ. అవును, దుశ్యాసనుడు అంటే ఆయన గుణానికి అనుగుణంగా రాక్షస కిందకు వస్తారు కదా. రాక్షస ప్రవృత్తి యాక్చువల్ గా దుశ్యాసనుడు అనే పేరు రాక్షసుడు అని కాదు, దుశ్యాసనుడు అంటేనే చెడు అని అర్థం. ఓకే, కాల్సి ప్రభుజీ. కొంతమంది దుష్యంత్ అలా పెడతారు, ఇది వెరైటీగా ఉందని ఉన్నాడు దుష్యంత్. నక్షత్ర నామం తగ్గట్టు పెడితే బాగుంటుంది ప్రభుజీ పేరు. గర్గమునికి అంతా తెలుసు కాబట్టి ఇండైరెక్ట్ గా ఈయన వసుదేవుడు తానయుడు అని చెప్తున్నాడు, కానీ నందుడు మాత్రం ఆయన ఆ లెవెల్ ని గమనించలేకపోయాడా ప్రభు. యోగమాయ ప్రభావం, యోగమాయ ప్రభావం. రహస్యాన్ని బహిర్గతం చేస్తున్నా కానీ రహస్యం రహస్యంలానే ఉండిపోయింది. రహస్యంలాగానే ఉండిపోయింది. ప్రభుజీ బృందావనంలో అందరూ యోగమాయలోనే ఉన్నారు అంతేగా ప్రభు. అందరూ అందరూ కంసుడు కూడా యోగమాయలోనే ఉన్నాడు. ఎస్ ప్రభు, అందరూ యోగమాయలో ఉన్నారు. అందుకని కృష్ణుడు ఎవరు అంటే ప్రభుజీ, కృష్ణుడికి సంవత్సరం తర్వాత పేరు పెట్టారా ప్రభుజీ ఇప్పుడు అయితే. అవును మాతాజ, అలానే రాసింది ఇక్కడ. వీడియో పెట్టారు కదా ప్రభుజీ, అది ఎప్పుడుది ప్రభుజీ? ఇమేజ్ రీసెంట్ గా లేదంటే వీడియో గ్రూప్ లో ఒక వీడియో పెట్టారు కదా మాతాజీ ఒకళ్ళు, మీది సన్మానం ఏదో అది దేనికి నిన్న మాతాజీ ప్రభుజీ మదర్ వచ్చారు.